ముఖ్యమంత్రి గారు నిన్న వాసాలమరి గ్రామంలో అక్కడ దళితులతో మాట్లాడుతూ 76 మందికి 76 కుటుంబాలకు 7 కోట్ల 60 లక్షల రూపాయలు అని చెప్పాడు. మనకు అక్కడనే అర్థమైంది తెలంగాణ ప్రజానీకం ముఖ్యంగా దళితులు ఎవరి కోసమైతే ఈ పథకం చేపట్టారో 15 లక్షల కుటుంబాలు దళితులు ఉంటే 76 మంది గ్రామం ఉన్నది ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రజలను వంచడంలో దిట్ట మాటల మాంత్రికుడు. ఆయన ఎప్పుడైనా ఏ పథకమైనా మీరు చూడండి ఏ పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదు. సో అటువంటి వాళ్లను దళితులు ముఖ్యంగా విద్యావేత్తలు ఇంటలెక్చువల్ కమ్యూనిటీ దళితులకు సంబంధించిన వాళ్ళందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా ఆయనకు తగిన శాస్తి చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న విషయమే. మీరు వాసాలమర్రి అని గ్రామం ఒకటి చేస్తున్నారు. వాసాలమల్లి గ్రామంలో ఆయనకు రేపు ఆ రోడ్డు ఒకటి అనేది టర్నింగ్ ఉన్నది. రోజు ప్రతిరోజు ఆయన ఏదైతే ఎప్పుడైతే యాదాద్రి టెంపుల్కు విజిట్ చేస్తారో అక్కడ ఒక శ్మశాన మడ్డం వస్తున్నది. సో దాన్ని ఆ రోడ్డు స్ట్రెయిట్ అని రేపు ఊర్లో పోయి మళ్ళీ ఒక మాట చెప్తాడు, ఇగో ఈ రోడ్డు స్ట్రెయిట్ చేయాలని చెప్పి చెప్తాడు. ఆయన అవసరాలకు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ప్రజలు అక్కడ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు బస్వాపూర్ రిజర్వాయర్లో ముంపుకు గురైన బిఎన్ తిమ్మాపూర్ గ్రామమే కానీ లబ్బానాయక్ తాండానే కానీ చోక్లానాయక్ తాండాను ఎందుకు ఆయన దత్తత తీసుకోడు? ఇంతవరకు దత్తత తీసుకున్న గ్రామాల్లో ఏ మేరకు ఆయన అభివృద్ధి చేశాడు? ఇవాళ గతంలో ఇదే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ అంటే కేవలం ఎన్నికల ఓటు బ్యాంకు కోసమే అనుకోవచ్చా? ఇంకా మరొకసారి కూడా తెలంగాణ దళిత బిడ్డలను మోసం చేసే ప్రయత్నమే అనుకోవచ్చా? ఈ దళిత బంధు కావచ్చు, లేకపోతే తాను చెప్పిన ప్రతి అంశం కూడా ఇక్కడ నుండే నాంది, లేకపోతే అక్కడ ప్రారంభిస్తా అని చెప్పడం కేవలం అవసరాల రాజకీయాల కోసమే అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆయన రాజకీయ అవసరాలకు ఏ గేమైనా ఆడతాడు. హీ విల్ స్టూప్ డౌన్ టు ఎనీ లెవెల్. ఏ లెవెల్ కైనా పోయి ఆయన ఏమేమో మాటలు మాట్లాడు, అసలు అవసరం లేదు. దిగజారే రాజకీయాలకు ఆయన అత్యంత ప్రధానమైన వ్యక్తి మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే.